बड़गु बलहीन वर्गाल आशाज्योति राज्यांग निर्माता डॉक्टर बाबा साहेब अंबेडकर 130वीं जयंती सदर्भंग तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम निजकवर्ग में जनसेना बीजेपी नायक अंबेडकर विग्रहा पूलमाल वेसी घन निवाचार ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఎక్కడ తప్పు జరిగినా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ఇల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది ఏదో ఒక వర్గానికి కాదని అన్ని వర్గాలకు సంబంధించిందని అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదని అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. అన్ని హక్కులు అందరికీ అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి ప్రత్యేకమైన ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగాన్ని కల్పించారన్నారు. అదే రంగా మన బీజేపీ పార్టీ వారు మరియు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉమ్మడిగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మన బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు అవన్నీ కూడా అవి రాతపూర్వకంగానే కాకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనికి ప్రతి భారతీయుడు కూడా దీన్ని సహకరించాలని దానికోసం ఎక్కడైనా సరే ఏ తప్పు జరిగినా సరే మనందరం ఉత్సవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని తూట్లు పొడిచి రాజ్యాంగ విధానాలను కూడా వాళ్ళ చేతిలో తీసుకుని ఓటు హక్కును కూడా వాళ్ళకి కబలించడం జరుగుతుంది. ఇనానిమస్ చేయడం, ఇనానిమస్ చేసి ఓటర్లందరినీ కూడా వాళ్ళే ఓట్లు వేయించుకోవడం, వాళ్ళని ఓట్లు వేయడం అనేది మనందరం చూస్తున్నాం. ఇలాంటి ధోరణి మారాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి రోజు, ఇవాళ చరిత్ర తగ్గించే రోజు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా జనసేన ఇన్ఛార్జ్ గారు బొడ్డి చంద్రశేఖర్ గారికి, అలాగే పాతారి గారికి, పొంగరాజు గారికి, డాక్టర్ కృష్ణ గారికి, మా టౌన్ అధ్యక్షులు యాండ్రబుల్లాబు గారికి, శివాజీ గారికి, అమ్మాజీ గారికి, సిగ్గి గారికి, అంకన్ సీని గారికి, మిగతా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన మహానుభావుడు. ఆయన ఏ కులానికి కానీ ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఫస్ట్ జనాలు అది గ్రహించాలి. ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికో సంబంధించింది అని జనాలకు ఒక అపోహ ఉంది. అపోహ తొలగించండి. అపోహ తొలగించి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం. మరి బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషించవలసిన విషయం. ముఖ్యంగా భారత రాజ్యాంగం రాయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి సుమారు 70 సంవత్సరాలు కావస్తున్నా ఈరోజుకి కూడా అంబేద్కర్ కన్నగంత రాజ్యం రాకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికీ కూడా అంబేద్కర్ అంటే ఏదో కులానికి చెందిన వ్యక్తిగా ముద్రించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే వాక్ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛా స్వాతంత్రం కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, వివిధ రకాలైనటువంటి హక్కులు ఈరోజు మనకు సాధించుకుని ఈరోజు మనం జీవనం సాగిస్తున్నాం అంటే కేవలం అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో చేసినటువంటిదే. అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అవసరాన్ని బట్టి అని ఇచ్చిన అవకాశాన్ని అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కొన్నిసార్లు దుర్వినియోగం పరచడం కూడా జరిగింది. మరి ఎప్పటికైనా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ కన్నా రాజ్యం రావాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్.